ప్రపంచస్థాయిలో అఖండ స్థాయిలో తన దమ్ము ఏమిటో చాటిన బాలయ్యను పట్టుకుని చిత్రంలో హీరోయిన్గా చేసిన ప్రజ్ఞా జైస్వాల్ నోరు జారిందా? అసలు ఎందుకిలా అంది అని ఒక్కసారి జాగ్రత్తగా అవలోకిస్తే అసలు సంగతి తేలి నిజం కదా అనిపిస్తుంది. అందం అభినయం కలగలిసిన నాయికల్లో ప్రజ్ఞా జైస్వాల్ ఒకరు. కంచే, జయజానికి నాయక తదితర చిత్రాలతో ఇదే అంశాన్ని చాటి చెప్పిన ముద్దుగుమ్మ అఖండతో మరోసారి ప్రేక్షకుల్ని అలరించింది. ఒక ఇంటర్వ్యూలో ఆమె చెప్పిన విషయం ఆశ్చర్యకరంగా నిలిచింది. అఖండ లాంటి కథ, అందులోని పాత్రల్ని నేనింతవరకు వినలేదు, చూడలేదు. తెలుగులోనే కాదు, ఇతర చిత్ర పరిశ్రమల్లోనూ ఇలాంటి పవర్ఫుల్ సినిమా వచ్చుండదు. అందులోని పాటలు ఇతర కమర్షియల్ చిత్రాల్లో ఉన్నట్టుగా ఉండవు. ఈ సినిమా సంగీతంలో వైవిధ్యం ఉంది. ఇక చిత్ర హీరో బాలయ్య ఒక శక్తి కెరటం. ఆయన తెల్లవారుజామున 3 గంటలకే నిద్రలేచి 6 గంటల సమయానికి సెట్లో ఉంటారు. ఆయన ఎనర్జీ చూసి షాక్ అయ్యేదాన్ని. ఓ సందర్భంలో మీరు మనిషేనా అని ఆయన్ను సరదాగా అడిగా. ఆయన శక్తిని చూసే బహుశా బోయపాటి శ్రీను అఖండ పాత్రని సృష్టించారేమో. ఈ సినిమాకి ఎంపిక కాకముందే వివిధ సందర్భాల్లో బాలకృష్ణ గారిని కలిశా. కాని ఆయనతో నటిస్తున్నాననే విషయం తెలియగానే కాస్త భయపడ్డా. అంత సీనియర్ యాక్టర్ పక్కన నటించడమంటే సవాలే కదా. సెట్లో అడుగుపెట్టిన రోజే ఆయన నా టెన్షన్ పోగొట్టారు. బాలకృష్ణ ఎప్పుడూ పాజిటివ్గా ఉంటారు. క్రమశిక్షణ, సమయ పాలన విషయంలో ఆయన చాలా స్ట్రిక్ట్. అలాంటి నటుడితో తెరను పంచుకోవడం ఆనందంగా ఉంది అంటూ బాలయ్యలో దాగి ఉన్న ఒక గొప్ప వ్యవస్థను అందరికీ చాటారు. ఆమె మాట ఇప్పుడు విపరీతంగా వైరల్ అవుతోంది.